దైవజలేసన గారు అండి. ఆయన ప్రేమ ఏంటండి, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మ జ్ఞానం, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మదృష్టి, దాని గురించి మనం చెప్పలేము. ఇంకంతే అబ్రహాం ఎక్కడున్నావు అన్నాడండి, అక్కడెక్కడో ఉన్నానండి. అంతమందిలో లేపి అబ్రహాం నీ పలాని చోటుకి వెళ్ళాలిరా, ప్రార్థన చేస్తాను, నేను పలాని చోటు పంపిస్తాను, నీ బయలుదేరి అక్కడికి వచ్చేసాయి అని నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి. 30 మందిలో నుండి 300 మంది సంఘానికి దైవజనులు తీసుకొచ్చారు. కుటుంబాలతో పిల్లలతో ఉన్న సేవకులు ఉన్నారండి మినిస్ట్రీలో. ఏసన్న గారు నేను ఒక్కడనే బాగుండాలి, నేనే స్పీచ్ ఇవ్వాలి, నేనే సింగింగ్, నేనే స్పీకర్ని నేనే అనుకొని ఏసన్న గారు ఒక్కడే నేను బాగుండాలని అనుకుని ఉంటే, మరి ప్రభు నమ్ముకొని మినిస్ట్రీ నమ్ముకొని వచ్చిన మా అందరి బ్రతుకులు ఏమవ్వాల్సింది ఒకసారి మీరు ఆలోచించారండి. ఏసన్న గారు తాను ఒక్కడే ఎదగాలనుకోలేదండి, తనతో పాటు మేమందరూ ఎదగాలని కోరుకున్నాడు అనుకున్నాడండి. ఆయన దగ్గర కూర్చొని మా అందరికీ క్రాప్ వేయించి జూలై 20వ తారీఖున 2012 మాకేం అర్థం కావట్లేదు, ఏమిటి ఇట్లా చేస్తున్నారంటే సంతోషంగా ఉన్నారు. ఏమిటి మీ సంతోషానికి కారణం అని అడిగితే అప్పుడు చెప్పారు ఆయన యెషయా గ్రంథం 59:21, నేను వారితో చేయు నిబంధన ఇది. దేవుడు చెప్పారట, దేవుడు చెప్పారట, ఏసన్నా ఏసన్నా నీ మీద నున్న నా ఆత్మని నేను నీ నోట ఉంచిన నా మాటల్ని నీ నోట నుంచి తీసి నీ పిల్లల నోట నీ పిల్లల పిల్లల నోట ఉంచుతాను. ఈ కాలం మొదలుకిన ఎల్లప్పుడూ నా నిబంధన తొలగిపోదు. యేసన్న గారు ఈరోజు ఇంతమందిని సంపాదించుకోవడానికి కారణం ప్రాణాన్ని లెక్క చేయకుండా సేవ చేశాడు. ప్రాణాన్ని ప్రతిగా సేవలో పెట్టాడు, ప్రాణార్పణగా పొయ్యబడ్డాడు. చివరికి లాస్ట్ ఆయన చేసిన ప్రసంగం, ప్రతి మనిషిని దేవుని ఎదుటి నిలబెట్టాలి, చేత్తో ఒక ముద్ద అన్నం ఎత్తుకుని తినగలిగే శక్తి ఉన్నంత వరకు నేను సువార్త ప్రకటిస్తానని 5వ తారీఖు సువార్త చెప్పి, వాక్యం చెప్పి, బైబిల్ స్టడీలో వాక్యం చెప్పి, 8వ తారీఖు విజయోత్సవంగా ఆయన ప్రాణాన్ని పెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సాక్షిగా చెప్తున్నానండి, అతిశయంతో పొగడాలని కాదు. ఇదిగో ఇక్కడ ఈ రూముల్లో మన అబ్రహాం పాస్టర్ గారు ఉన్న ఆ రూమ్లో ఆ మొదటి గదిలో అన్నకు మంచం వేసి ఎన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయోనండి తలంచుకుంటే, ఆ గేట్ దగ్గర మన అబ్రహాం పాస్టర్ గారు ఉన్న రూమ్లో అక్కడ ఫస్ట్ గదిలో మంచం వేసి కళ్ళు పచ్చగా తిరిగిపోయినాయి. ఆయనకి మాట కూడా సరిగ్గా రావట్లేదు నోట్లో నుంచి, క్షీణించిపోయింది శరీరం. ఆఖరి క్షణంలో కూడా ఇలా పిడికిలు బిగించి అంటాడు, దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను రా, భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను. అదిగో అతడండి పనిగాడు, అతనండి దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన, భారములు మోయుటకు పని చేయుటకు నియమించబడిన, ఒక సంపూర్ణ సేవను భరించగలిగిన, సేవలు చేయగలిగిన ఒక యాజకుడండి. దేవుడు పిలిచిన పిలుపుకు అనుగుణంగా వారి జీవితాన్ని నడిపించుకొని మాలాంటి సేవకులకు అనేకులకు ఒక ఆదర్శనీయముగా నిలిచినటువంటి దైవజనులు ఏసన్న గారు. వారు చేసిన పరిచర్య దేవుడు అంగీకరించారు. ఆ పరిచర్య నిలిచి ఉన్నది అనటానికి నిదర్శనం వారు లేకపోయినప్పటికీ వస్తున్న మినిస్ట్రీని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించి నేటి వరకు కాపాడుతూ ఉన్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. సేవకులుగా మాకు ఆయన సేవలో ఎన్నో పునాదులు వేశారు. ఆ ఉపదేశపు పునాదుల మీద మా జీవితాలను కూడా కట్టుకుంటూ వారు ఉన్నట్లుగానే పిలుపును దర్శనాన్ని ప్రతిష్టతలను కాపాడుకుంటూ నడిపించబడటానికి ప్రభు మహాకృప కనికిరాన్ని చూపించారు. ఏసన్న గారు సేవంతా ఒక సమర్పణ
సేవ. పూర్వకమైన వందనాలు. ఈరోజు ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటారా, ఈ నెల 19వ తారీఖున నా పుట్టినరోజు సందర్భంగా నా యొక్క శుభాభివందనాలు మీకు మరొకసారి తెలియజేస్తున్నాను.